వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత. ఈరోజు ఇడుపులపాయలు. వైఎస్ఆర్ తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారికి అక్కడ నివాళి అర్పించబోతూ ఉన్నారు. ఈవెన్ మా యువ టీవీ తరఫున కూడా ద లెజెండరీ లీడర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి ఘనమైన నివాళి అర్పించుకుంటూ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అన్ మొదట షర్మిల గారు వెళ్ళి అక్కడ నివాళి అర్పించి తాను విజయవాడ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ నివాళి అర్పించి తాను తాడేపల్లి తిరిగి వెళ్తారు. అయితే నిన్నటి నుంచి మొన్నటి నుంచి విపరీతమైనటువంటి వాట్సాప్లోను, వాట్సాప్ గ్రూపుల్లోను, యూట్యూబ్లోను, ఫేస్బుక్లోను ఫుల్ సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ప్రకటన చేస్తారు, ఎక్కడి నుంచో రాజీనామా, మరి ఎక్కడి నుంచో పోటీ, ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రచారాలన్నీ సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కీలక ప్రకటన చేస్తారని అవన్నీ గాలి వార్తలని చెప్పి నేనైతే బలంగా నమ్ముతూ ఉన్నాం. మరొకవైపు కార్యకర్తల సంక్షేమం కోసమని, కార్యకర్తలను కాపాడుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏవో కీలక ప్రకటనలు చేయబోతున్నారు అని చెప్పి మరొక ప్రచారం కూడా సర్క్యులేషన్లో ఉంది. సో తాను ఏం నిర్ణయాలు ప్రకటిస్తారు అని అంటే అటువంటి నిర్ణయాలు ఏమీ ప్రకటించకపోవచ్చు. ఆయనకి ఎన్నికలు జరిగింది మొన్ననే, పట్టమని నెల కూడా తిరగకముందే, అప్పుడే ఇంకా ఏవేవో నిర్ణయాలని లేకుంటే ఏదేదో అని అంత ఏమంటారు, అంత ఆవేశంగా, అంత వేగంగా ఇప్పటికిప్పుడు నిర్ణయాలు ప్రకటించాల్సింది కూడా ఏమీ లేదు. కొన్ని రోజులు వీళ్ళు ఏమేమి హామీలు ఇస్తారో చూస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నాను వాళ్ళ పార్టీ నాయకులను కలిసి వాళ్ళతో సమావేశమై నిర్ణయాలు పార్టీ కార్యాలయం నుంచి ప్రకటించుకుంటూ వెళ్తారు. రాజశేఖర్ రెడ్డి గారి సమాధి దగ్గర నుంచి ప్రకటించాల్సినంత పెద్ద పెద్ద నిర్ణయాలు ఉంటాయని చెప్పి నేనైతే ఇప్పటికిప్పుడు ఏం అనుకుంటలేను. అలా ప్రకటించాల్సిన అంత హైప్ ఇవ్వాల్సిన అంశాలు కూడా ఏమీ లేవు. ఏదో మరి ఎందుకో కొందరు విచలవిడి ప్రచారం ఎందుకు చేస్తున్నారో నాకైతే తెలియదు. మరి వాళ్ళు ఏదో కీలక ప్రకటన నేడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు అంటున్నారు. ఆయన ఏం కీలక ప్రకటన చేస్తాడు ఏంటో తెలియదు. అసలు కనీసం నన్ను అడిగితే ఆ వీళ్ళు ఆలోచన కూడా తప్పేనేమో. ఇప్పటికిప్పుడు ఏం కీలక ప్రకటన చేయాలి? మొన్ననే కదా ఎన్నికలు అయిపోయాయి, చాలా టైం ఉంది కదా. ఏదైనా కనుక అంత ఆవేశపూరితమైన నిర్ణయాలు ఎవరు తీసుకోలేరుగా ఒక పార్టీ అధ్యక్షుడిగా. ఇక్కడ వీళ్ళు ఖాళీ గున్నులు ఏదో టైం చేసేసుకొని ఏదో అంత రాజకీయ పద్ధతి ఎవరైనా తెల్లారే లోపల అన్నీ జరిగిపోవాలని చెప్పి ఇదే రాజకీయాలు 2020 మ్యాచ్లు ఇప్పుడు సూపర్ ఓవర్ లాంటి మ్యాచ్ల ఏమన్నా అద్భుతాలు రాత్రిగాత్రి తీసేసుకోవడానికి ఏమో కొందరు ఇంకేదో తొత్తరాగా ఏదేదో ప్రచారంలో చేసుకుంటున్నట్టున్నారు. మరి వాళ్ళు అనుకున్నట్లు ఏమైనా కీలక ప్రకటనలు చేస్తారా? ఏమి లేకుండా ప్రశాంతకి నివాళి అర్పించి తన స్వగ్రామం తాడేపల్లికి చేరుకుంటారు. రెండోది జరుగుతుంది.